మునుగోడులో తెరాస పార్టీ కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గడ విజయంతో గెలుస్తున్నాడని మిరుదొడి గ్రామ 1వ నెంబర్ ఎంపీటీసీ సుతారి నరసింహులు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడి మండల కేంద్రంలో మిరుదొడి గ్రామ 1వ నెంబర్ ఎంపీటీసీ సుతారి నరసింహులు గురువారం రోజున విలేకరులతో మాట్లాడుతూ మునుగోడులో జరిగే ఉప ఎన్నికలో తెరాస పార్టీ కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గడ విజయంలో గెలుస్తున్నాడని ధీమా వ్యక్తం చేస్తున్నామని అన్నారు. మునుగోడు బయలక్షన్లో ఈరోజు ఓట్లు వేయడం జరుగుతుంది. మాకు అత్యధికంగా మెజారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది టీఆర్ఎస్ పార్టీకి. మా ఎమ్మెల్యే గారు 6 తారీఖు నాడు సాయంత్రం 3 గంటల వరకు రిజల్ట్ వస్తుంది. 3 గంటలకు మేము పటాకులు కలవడానికి ఇప్పటి నుంచే సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా బీజేపీ వాళ్ళు చాలా ఆశపడుతున్నారు. ఆశలు నిర్వీర్యమవుతాయి, ఆశలు అన్యాయంగా పోతాయి. అది కావాలని వచ్చిన ఎలక్షన్ కాబట్టి ఓటు ఎవ్వడు వేయడానికి సిద్ధంగా లేడు. ప్రజలకు కూడా తెలుసు, ఏదో అక్కడ చనిపోతేనో అక్కడ ఏమో జరుగుతేనో ఎలక్షన్ రాలే. కావాలని 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం ఈయన కాంప్రమైజ్ చేసుకొని బీజేపీ వాళ్ళతో చేస్తున్నారు. ఈరోజు అయితే పెట్రోల్ ధరలు కానీ ఏదైనా గ్యాస్ ధర కానీ అన్నీ పెంచుకుంటూ పోతుంటే చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. అదేవిధంగా ఎల్లుండి 6 తారీఖు రోజు మేము మిడిదొడి గాంధీ దగ్గర పతాకులు కాస్తామని ఖచ్చితంగా నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నాను. మా కార్యకర్తలు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా మినిస్టర్ మా సీఎం దాకా పోయి క్యాంపెయిన్ చేసి ఖచ్చితంగా గెలుస్తామని నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా కేసీఆర్ స్కీమ్లు అయితే 2,000 పింఛన్ కడ మొదలు పెడితే చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. దానికి ప్రజలంతా ప్రమరతం పడుతూ మా పెద్ద కొడుకు కేసీఆర్ అని అందరూ బాగా ఒకవైపే ఓట్లు కుదరడానికి సిద్ధంగా ఉన్నారని విన్నవించుకుంటున్నాను.